ఈరోజు డాక్టర్ పాండే గారు బాబురాజు గారు మా స్పోర్ట్స్ చైర్మన్ అంబేష్ రెడ్డి గారు సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాబు శివకుమార్ గారు మరి డాక్టర్ పాండే గారి సహకారంతో సురభి నాటకం అంటేనే మన దేశంలోనే ప్రసిద్ధి గాంచినటువంటి నాటక రంగంలో ఎన్నో సంవత్సరాలు సజీవంగా అనేక దృశ్యాలను చూపించి ప్రజలలో మార్పు తేవడానికి సినిమా రంగం లేనప్పుడు సురభి నాటకమే మన రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచినటువంటి కళాకారులు ఎంతో గొప్ప గొప్ప కళాకారులైనటువంటి ఆ సంస్థ సినీ పరిశ్రమ వచ్చిన తర్వాత నాటక రంగం పైన ప్రజలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపకపోవడం వలన అలా కళాకారులకు అందరూ కూడా ఆదరణ తక్కువైంది. మరి అక్కడో ఇక్కడో కళాకారులు ఉపాధి కల్పించుకొని మరి నాటకాలు చెప్పుకుంటూ బతికేవాళ్ళు. ఈ కరోనా లాక్డౌన్ సందర్భంగా మరి వారందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డప్పుడు గత 15 రోజుల క్రితం కూడా ఎల్బీ స్టేడియంలో కూడా వారికి ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు చాలామంది రావడం వల్ల వచ్చిన సరుకులు అన్నీ కూడా డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇస్తామని కూడా ఆ రోజు కొంతమంది చెప్పాం. దానికి అనుగుణంగా ఈరోజు మా డాక్టర్ పాండే గారికి రాజుగారు చెప్పగానే ఈరోజు మళ్ళీ మేము ఈరోజు కళాకారులకు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్లకు డబ్బులు కూరగాయలు పండ్లు బియ్యం పప్పు ఉప్పు నూనె దాదాపు 10-15 రకాల వస్తువులందరూ కూడా ఇచ్చి మరి ఈరోజు ఆదుకోవడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేనటువంటిది మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వలస కార్మికులకు ఆదరణ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర బిడ్డలుగా చూస్తా అని చెప్పి మరి రేషన్ బియ్యం ఇవ్వడము డబ్బులు ఇవ్వడము మరి ఎక్కడెక్కడ పనిచేస్తున్న వాళ్ళకు ఉపాధి అవకాశాలు కూడా అక్కడ జీతాలు ఇచ్చేటట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దయచేసి కళాకారులు కావచ్చు వలస కార్మికులు కావచ్చు ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా త్వరలోనే కంట్రోల్ అవుతుంది లాక్డౌన్ మరి ఒకటి అంచెలంచెలుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎత్తేస్తూ వస్తుంది. నిర్మాణ రంగం అనేది అతి వేగంగా తెలంగాణలో హైదరాబాద్లో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇంకా అనేక పరిశ్రమలు కూడా అభివృద్ధిలో ఉన్నాయి. ఆఫ్టర్ కరోనా అయిపోయిన తర్వాత కూడా ఈ దేశంలో అత్యధికంగా డెవలప్ అయ్యేది హైదరాబాద్. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఎక్కడ కరోనా కంట్రోల్ కాలేదు ఎక్కడ అభద్రత ఉంది హెల్త్ పైన ఆరోగ్యం పైన అని ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా పారిశ్రామికవేత్తలు గమనిస్తూ ఉన్నారు. ఇలా ప్రపంచంలో 136 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశం 4.5 కోట్ల ఈ రాష్ట్రం ఎంతో పకడ్బందీగా చర్యలు చేపట్టడం జరిగింది. ఈ ప్రాంతం యొక్క వాతావరణం కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కానీ ప్రభుత్వాలు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి చైనా ఇతర దేశాలున్న కంపెనీలు కూడా మరి హైదరాబాద్కు వస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు కూడా కలుస్తూ ఉన్నారు. మరి చాలా శరవేగంగా కరోనా తర్వాత అభివృద్ధి చెందే రాష్ట్రాల్లో దేశాల్లో మన తెలంగాణ అగ్రభాగంలో ఉంటుంది. కనుక కార్మికులు వలస కార్మికులు ఎవరు కూడా కొద్దిగా ఓపిక పట్టుకోండి అన్నీ మెరుగుపడతాయి మంచి గొప్ప గొప్ప అవకాశాలు ఉంటాయి. ఈ హైదరాబాద్ అనేది అనువైనటువంటి ప్రాంతం అన్నిటి కూడా కనుక మరి ఈరోజు ఇన్ని కష్టాలు కూడా ఒకవైపు కరోనాను కంట్రోల్ చేసుకుంటూ మరి ఎన్నో ఉపాధి అవకాశాలు కలుగుతూ చాలామంది స్వచ్ఛంద సంస్థలు పాండే లాంటి వారు ఎంతోమంది కూడా ఇంకా చాలామంది కూడా ప్రతిరోజు మీరు ఎక్కడ చూసినా కూడా దాన ధర్మాలు ముఖ్యంగా హైదరాబాద్లో లక్షల మందికి కూడా మరి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు కూడా అన్నపూర్ణ ద్వారా కూడా ఎంతో భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఆకలి వస్తున్నామనేటువంటి పరిస్థితి హైదరాబాద్లో లేదు. మేము ఆల్రెడీ డయల్ నెంబర్ కూడా ఇచ్చినాం ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా 100 డయల్కి ఫోన్ చేయాలని కూడా చెప్పినాం. ఇంకా ఎక్కడైనా తినడానికి తిండి లేక ఆర్థిక ఇబ్బందులు ఉందని మా దృష్టి చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు 3 బూటలు అన్నం పెట్టేటట్ల పరిస్థితి మాత్రం మేము కల్పిస్తాం. ఈ తెలంగాణ అనేది 3-4 రాష్ట్రాలకు అన్నం పెట్టే స్థాయిలో ఇలా ఉంది. ప్రతి గ్రామంలో ఒడ్లు పడినాయి. భవిష్యత్తులో ఇంకా ఇరిగేషన్లో కూడా 1 ఉంటుంది. కనుక దయచేసి కరోనాను కట్టి చేయడంలో మీరు అందరూ భాగస్వాములు కావాలా చాలా జాగ్రత్తలు పాటించాలా ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు జాగ్రత్తలు పడాలా. మనం రోడ్డు దాటుతుంటే జాగ్రత్త దాటుతాం ఎందుకు గుద్దితే చచ్చిపోతారు యాక్సిడెంట్ అవుతుంది. ఇది కూడా కరోనా అనేది కనిపించని వైరస్ కూడా అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. మనం మన జీవితంలో ఇది కూడా ఒక భాగస్వామ్యం అయ్యేటట్లు ప్రతిరోజు ముఖం కడుక్కొని టిఫిన్ చేసి దూకొని స్నానం చేయడం ఎట్లా చేస్తామో అలాంటిది తినేటప్పుడు కూడా చేతులు ఎట్లా కడుక్కొని జాగ్రత్తగా తింటామో మనం బయట నడిచేటప్పుడు తిరిగేటప్పుడు అన్నీ కూడా ప్రివెన్షన్ అనేది ఎట్లా చేసుకోవాలనే దాని మీద దృష్టి పెట్టి మీరు మీడియా మిత్రులు కూడా భాగస్వాములు కావాలని మరి ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా ఎంతో విస్తృతమైనటువంటి ప్రచారాలు చేస్తూ ధైర్యంగా ఒకవైపు జాగ్రత్తలు పాటించుకుంటూ మరి మీరందరి కృషి వల్లనే ఈరోజు కరోనాను కట్టడి చేయగలిగినాం. ఖచ్చితంగా మా ప్రభుత్వం అన్నిటికీ అండగా నిలుస్తుందని చెప్పి
ఇలాంటి దాతలు ముందుకొచ్చినటువంటి వారికి కూడా భగవంతు సల్లగా చూడాలని మనసారా కోరుకుంటూ, మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని చెప్పి ఇదారు విజ్ఞప్తి చేస్తాను. నా పేరు వాసిరాజు, డాక్టర్ ముదిరి రంగనాథరాజు ఫౌండేషన్ ఫౌండర్ని. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు సంతోషంగా భావిస్తాను. ఈరోజు రవీంద్ర భారతిలో మన మినిస్టర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు సురభి నాటకం సంస్థ వాళ్ళకి, ఆర్టిస్ట్కి మేము వాసురాజు గారు మన ముదుండి రంగనాథ్ రాజు గారు ఫౌండేషన్ తరపు నుంచి, వాళ్ళ తాత పేరుతో ఫౌండేషన్ ఉంది, ఆయన నేను కలిసి మేము ఈరోజు గ్రాసరీస్, తర్వాత బత్తాయిలు, తర్వాత కూరగాయలు అందరు సురభి వాళ్ళ ఆర్టిస్ట్కి ఇచ్చామన్నమాట. ఈ COVID-19 వల్ల దాదాపు 20 డేస్ నుంచి నేను వెంకటేష్ రెడ్డి గారు మన SATS చైర్మన్ ఆయనతో కలిసి ఐ బీన్ డూయింగ్ ది సోషల్ యాక్టివిటీస్. ఇంకా లాక్డౌన్ ఉన్న రోజుల వరకు 4th June అని విన్నాము, అప్పటి వరకు కూడా ఎంత వీలవుతే అంత నేను చేస్తాను. తర్వాత ఫ్రైడే కూడా వికలాంగ్ వాళ్ళకి కేవీ రమణాచారి గారు చెప్పారు, ఫ్రైడే దానికి ప్లాన్ చేస్తున్నాము వాసు గారు నేను. తర్వాత క్యాష్ కూడా ఈరోజు ఇచ్చాము 200 రూపీస్ పర్ సురభి వాళ్ళ ఆర్టిస్ట్కి. సో అందరు జాగ్రత్తగా ఉండండి, వీ హ్యావ్ టు లివ్ విత్ దిస్ వైరస్ నా కరోనా. సో మనం మన మినిస్టర్ గారు చెప్పినట్టు మన ఆరోగ్యంకి మనం రెస్పాన్సిబుల్. సో మనమే జాగ్రత్తగా మాస్క్ వేసుకొని, మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని, శానిటైజ్ చేసుకొని మన చేతులకి అవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీ హ్యావ్ టు ఒబే టు వాట్ ఆర్ కేసీఆర్ సార్ టెల్స్ అస్. సో జై కేసీఆర్, జై తెలంగాణ. 120 మందికి ఈరోజు రవీంద్ర భారతిలో మేము నిత్య సరుకులు అందజేస్తూ ఉన్నాము. మరి సురభి కళాకారులు ఏదో లాక్డౌన్ సందర్భంగా వారు ఇబ్బంది పడి వాళ్ళకి ఎలాంటి జీవనోపాధి లేని సందర్భంగా మరి మంత్రి గారు చెప్పారు పెద్ద ఎత్తున వాళ్ళని ఆదుకోమని చెప్పారు. ఒక 12 ఐటమ్స్ సరుకులు, మరి పండ్లు కూరగాయలు వాళ్ళకి రానిపోయిన 200 రూపాయలు ఖర్చు ఛార్జీలు కూడా ఇవ్వడం జరిగింది. మరి సురభి కళాకారులు ఎప్పుడు సంతోషంగా ఉండాలని, వాళ్ళు తృప్తిగా ఉండాలని చెప్పని, మళ్ళీ ఎందుకంటే మేము చేసే కార్యక్రమాలు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండడానికి మేము చేస్తున్న కృషిలో భాగంగా మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. దాతలు వాసురాజు గారు, నందపాండే మేడం గారు ముందుకొచ్చారు. ఈరోజు వారికి మా మంత్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమం దిగ్విజయం చేసినాం. థ్యాంక్ యూ.